హాయ్ గైస్, నేను మీ చార్లత. నువ్వు గేమ ఛానల్ కి స్వాగతం. మనలో చాలా మందికి కొన్ని ఫాంటసీస్ ఉంటాయి, లైక్ జస్ట్ మన ఇంటి డోర్ ఒక డోర్ ఓపెన్ చేయగానే ఒక హిడెన్ వరల్డ్ ఉన్నట్టు. అండ్ మీరు ఎప్పుడైనా ఇమాజిన్ చేశారా ఒక బరీడ్ సిటీ జస్ట్ మీ వాల్ బిహైండ్ ఉంటుంది అని? ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో లెట్స్ బిగిన్ ద షో. అండర్గ్రౌండ్ సిటీ. అండర్గ్రౌండ్ పార్కింగ్ ప్లేసెస్ చూసాం, అండర్గ్రౌండ్ హౌసెస్ చూసాం, బట్ ఈ అండర్గ్రౌండ్ సిటీ ఏంటి? ఈ అండర్గ్రౌండ్ సిటీని ఎవరు బిల్డ్ చేశారు, ఎలా బిల్డ్ చేశారు, అండ్ దీనిని ఎలా కనిపెట్టారు, అవన్నీ ఈ వీడియోలో చూద్దాం. టర్కీలో కపడోషియా రీజన్ లో డెరింగ్యూ అండర్గ్రౌండ్ సిటీ ఉంది. 1963లో ఒక టర్కిష్ మ్యాన్ తన బేస్మెంట్ లో ఒక వాల్ పడగొడుతున్నప్పుడు అతనికి ఒక లోతైన సొరంగం కనిపించింది. అతను వెంటనే టర్కీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు వచ్చి చెక్ చేశారు, అలా బయటపడిందే ఈ 12,000 సంవత్సరాల పురాతన టెరింగ్యూ అండర్గ్రౌండ్ సిటీ. టర్కిష్ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చరల్ సర్వే ప్రకారం 7th to 8th centuries BCEలో ఇండో యూరోపియన్ అయిన ఫ్రైజియన్స్ దీనిని బిల్డ్ చేశారు. ఈ అండర్గ్రౌండ్ సిటీ 250 feet లోతు విత్ 12 floors ఉంది. దాదాపుగా 20,000 మంది వాళ్ళ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ ఐటమ్స్ ఇందులో నివసించేవాళ్ళు. 780 and 1180 కామన్ ఎరాలో అరబ్ అండ్ బైజెంటీన్ కి వార్ జరుగుతున్నప్పుడు ఎనిమిస్ వాళ్ళని అటాక్ చేసినప్పుడు ఈ ముస్లింస్ అరబ్స్ అందరూ ఇందులో వెళ్ళి దాక్కునేవాళ్ళట. దానికోసం మాత్రమే కాదు, కొన్ని న్యాచురల్ డిజాస్టర్స్ అయినప్పుడు లైక్ విపరీతమైన గాలి కానీ వర్షం కానీ కురిసినప్పుడు కూడా ఆ పైన నివసించే జనాలందరూ ఇందులో ఈ అండర్గ్రౌండ్ సిటీ లోపలికి వెళ్ళి నివసించేవాళ్ళు. ఈ సిటీని డిజైన్ చేసిన వాళ్ళు పెద్ద పెద్ద లైక్ 1,000 pound స్టోన్ డోర్స్ ని ఫిక్స్ చేశారన్నమాట ఎంట్రెన్స్ లో. సో ఎవరైనా ఎనిమీస్ లోపలికి రావాలి అంటే కూడా వాళ్ళకి చాలా కష్టంగా అనిపించేది. ఇఫ్ ఇన్ కేస్ ఎనిమీస్ ఆ స్టోన్ డోర్స్ ని కూడా ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చినా చాలా చిన్న చిన్న నారో పాత్స్ ఉండేవి లోపల. సో ఎవరైనా రావాలి అంటే కూడా సింగిల్ సింగిల్ గా రావాల్సి వచ్చేది లోపలికి. సో దట్ లోపల ఉన్న వాళ్ళు కూడా ఈజీగా ఆ ఎనిమీస్ ని డిఫెండ్ చేసుకునేవాళ్ళు. అండర్గ్రౌండ్ లైఫ్ అంటే చాలా సఫికేటింగ్ గా ఉంటుంది అని అనుకుంటున్నారు కదా, ఎందుకంటే 250 లోపల అంటే ఎయిర్ సరిగ్గా ఉండదు అని. బట్ వాళ్ళు దానికి కూడా ప్రిపేర్ చేసుకున్నారండి. 250 feet లోపల వరకు ఫ్రెష్ ఎయిర్ వెళ్ళేలాగా వాళ్ళు 50 ventilation shafts విత్ ఎయిర్ ప్యాసేజెస్ తో దాన్ని బిల్డ్ చేశారు. మరి వేస్ట్ సంగతి ఏంటి, దాన్ని కూడా ప్రిపేర్ అయ్యారు. ఆ వేస్ట్ ని మొత్తం పెద్ద పెద్ద పార్ట్స్ లో వాళ్ళు సేకరించి వాళ్ళకు క్లీన్ అయినప్పుడంతా పైకి పంపించేవాళ్ళు. లోపల చాపల్స్, అనిమల్స్ ఉండడానికి ఏరియా, కిచెన్, బాత్రూమ్, పిల్లలకి స్కూల్, డ్రింకింగ్ వాటర్ కు పెద్ద పెద్ద వెల్స్, కమ్యూనల్ రూమ్స్, అనిమల్స్ టేబుల్స్, వైన్ సెల్లర్స్, ఆయిల్ ప్రెసెస్ ఇలా చాలా ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. 1963లో టర్కిష్ మ్యాన్ వల్ల ఇది బయటపడిన తర్వాత 1965 నుంచి టర్కిష్ గవర్నమెంట్ ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ గా దానిని ప్రిపేర్ చేసింది. సో 1965 నుంచి అక్కడికి చాలా మంది రావడం స్టార్ట్ చేశారనమాట. అసలు ఏంటి అండర్గ్రౌండ్ సిటీ, ఎలా ఉంటుంది అని చూడడం స్టార్ట్ చేశారు. కాకపోతే ఇందులో ఓన్లీ 8 levels వరకు మాత్రమే టూరిస్టులు వెళ్ళగలుగుతున్నారు. రిమైనింగ్ లెవెల్స్ కూడా అన్ని అందుబాటులో ఉన్నాయి, కాకపోతే చాలా చిన్న చిన్న నారో పాత్వేస్ ఉండడం వల్ల అక్కడికి వెళ్ళడం చాలా కష్టమవుతుంది. సో ఓన్లీ 8 levels వరకు మాత్రమే వెళ్ళగలుగుతున్నారు. మీలో ఎవరైనా ఆల్రెడీ అండర్గ్రౌండ్ సిటీని విజిట్ చేసి ఉంటే కమెంట్ చేయండి. ఒకవేళ ఎవరైనా టర్కీ వెళ్ళే ప్లాన్ చేసుకుంటుంటే తప్పకుండా ఈ అండర్గ్రౌండ్ సిటీని విజిట్ చేసి రండి. ఇదండి ఈ ఇన్క్రెడిబుల్ డెరింగ్యూ అండర్గ్రౌండ్ సిటీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ చార్లత. అంతవరకు బాయ్ బాయ్.